तो ఈరోజు మనం చెప్పుకోబోయేది ఫిమేల్ గ్యామెటోఫైట్ అండ్ టైప్స్, పిండ కోశము యొక్క నిర్మాణం మరియు దాని యొక్క రకాలు అనే టాపిక్ గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. బ్రీఫ్గా మనం చూసినట్లయితే అండం యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాము ద స్ట్రక్చర్ ఆఫ్ ఓవ్యూల్. బ్రీఫ్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఓవ్యూల్. Here we see the nucellus. This is the diploid tissue. It is surrounded by the two integuments. ఇక్కడ మనం అండం యొక్క నిర్మాణంలో మధ్య భాగంలో చూసేది ఏంటి అంటే అండాంతకణజాలం. ఇది ద్వైస్థితికంగా ఉంటుంది. దీన్ని ఆవరించి రెండు కవచాలు ఉంటాయి. వీటిని ఏమంటారంటే అండ కవచాలు అంటారు. సో ఇక్కడ అండాంత కణజాలం న్యూసెల్స్ అనేది ఏంటంటే ఇది ద్వైస్థితికంగా ఉండే కణజాలం, డిప్లాయిడ్ టిష్యూ. సో ఇట్ ప్రొడ్యూసెస్ ద ఎంబ్రియో సాక్. అంటే ఇక్కడ మనం చూస్తున్న ఇదేంటి, ఈ నిర్మాణం ఏంటి అంటే ఎంబ్రియో సాక్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫిమేల్ గ్యామెటోఫైట్. ఇక్కడ మనం ఏం చూస్తున్నామో ఇది పిండ కోశం. ఈ నిర్మాణాన్ని ఏమంటాము, పిండ కోశము అంటాం అనమాట. ఈ పిండ కోశంలో నిర్మాణం అనేది మనం ఏ విధంగా, ఈ పిండ కోశం ఏ విధంగా డెవలప్ అయింది అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇక్కడ అండాంత కణజాలం అనేది ద్వైస్థితికంగా ఉంటుంది. ఈ ద్వైస్థితికంగా ఉండే అండాంత కణజాలంలో ఒక కణం అనేది మాతృకణంగా మారి, ఈ పిండ కోశ మాతృకణంగా మారి అది ఏం చేస్తుందంటే పిండ కోశాన్ని ఉత్పత్తి చేస్తుంది అనమాట. ఆ కణాన్ని ఏమంటాం అంటే మనము స్థూల సిద్ధ బీజ మాతృకణం అంటాం అనమాట. ఈ స్థూల సిద్ధ బీజ మాతృకణం అనేది డెవలప్మెంట్ ద్వారా అది పిండ కోశాన్ని లేక దీన్నే ఏమంటాం అంటే స్త్రీ సంయోగ బీజము అంటారు అనమాట. ఈ స్త్రీ సంయోగ బీజాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీన్నే పిండ కోశం యొక్క అభివృద్ధి దశలు అంటారు అనమాట. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద స్టేజెస్ ఆఫ్ ద ఫిమేల్ గ్యామెటోఫైట్ డెవలప్మెంట్. ఈ రోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ అది. సో ఇక్కడ మీరు చూసారు కదా పిండ కోశం యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది అనేది. నెక్స్ట్ దాన్ని మనము మళ్ళీ ఒకసారి పిండ కోశం యొక్క నిర్మాణాన్ని చూస్తున్నాము. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎంబ్రియో సాక్. హియర్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద మైక్రో పైలార్ ఎండ్. అంటే అండద్వారము ఉండే భాగం అనమాట. మనం ఇక్కడ అండం యొక్క నిర్మాణాన్ని చూస్తున్నాం. ఇక్కడ సో అండం యొక్క నిర్మాణంలో దీన్ని అండద్వారం వైపు అంటారు. ఇది దీన్ని ఏమంటారు, మైక్రోపై. సో ఇది చలాజ ఆర్ కలాజ అంటారు. సో ఎప్పుడైనా అండద్వారం వైపు ఈ పార్ట్ ని ఏమంటారు అంటే మైక్రోపైలార్ ఎండ్ అంటారు. దీన్ని ఏమో చలాజల్ ఎండ్ అంటారు. ఎట్ ద మైక్రోపైలార్ ఎండ్ వీ కెన్ అబ్జర్వ్ ద ఎగ్ అపరేటస్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ వన్ ఎగ్ సెల్ అండ్ సరౌండెడ్ బై టూ సినర్జిట్స్. ఇక్కడ మనము అండద్వారం వైపు ఎప్పుడు కూడా ఏముంటుంది, పిండ కోశంలో శ్రీబీజ పరికరం అనేది ఉంటుంది. శ్రీబీజ పరికరంలో సెంటర్ లో ఉండేది ఏంటి, అండం. దీని రెండు వైపులా ఉండేవి సహాయ కణాలు. అదేవిధంగా దీన్ని ఏమంటారు, చలాజ ఆర్ కలాజ అంటారు. ఈ ఎట్ కలాజల్ సైడ్ వీ కెన్ ఫైండ్ త్రీ యాంటీపోడ్ సెల్స్. వీటిని ప్రతిపాద కణాలు అంటారు అనమాట. ఈ కలాజ వైపు మూడు ప్రతిపాద కణాలు అనేవి ఉండడం గమనిస్తాం. సెంటర్ లో మధ్య భాగంలో రెండు పోలార్ న్యూక్లియ అనే ఉంటాయన్నమాట. వీటిని ధ్రువ కేంద్రకాలు అంటారు. దీని నుంచి ఒక కేంద్ర కణం అనేది ఉత్పత్తి అవుతుంది. అంటే ఈ రెండు కణాలు కూడా కలిసిపోవడం వల్ల ఒకే కణం ఏర్పడుతుంది సెంటర్ లో. దీన్ని ఏమంటారు అంటే సెంట్రల్ సెల్ అంటారు అనమాట. ఈ సెంట్రల్ సెల్లో రెండు కేంద్రకాలు విడిగా ఉంటాయి. కాబట్టి ఈ పిండకోశ నిర్మాణాన్ని మనం ఏమని చెప్తాం అంటే 3+2+3 అంటాం అనమాట. దీంట్లో కేంద్రకాలు న్యూక్లియ ఎన్ని ఉంటాయంటే మొత్తం 8 ఉంటాయి అనమాట. 3+2+3. సో దీన్ని సెల్ పరంగా చూసినట్లయితే, కణాల పరంగా చూసినట్లయితే 3+1+3 అంటారు అనమాట. ఎందుకంటే ఈ రెండు ధ్రువ కేంద్రకాలు కలిసిపోయి ఒకే కేంద్రకం అనేది ఏర్పడుతుంది కాబట్టి. సో ఇక్కడ మన మీకు అర్థమైంది కదా, ఇది ఏమంటారంటే అండద్వారం పార్ట్, మైక్రోపైల్ సైడ్. ఓకే, అదే విధంగా మనం దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ చలాజల్ సైడ్. ఈ ఆల్వేస్ వీ కెన్ ఫైండ్ ద ఎగ్ అపరేటస్ ఎట్ ద మైక్రోపైలార్ సైడ్. అది మనం బాగా గుర్తుంచుకోవాలి. సో ఇది మనం మళ్ళీ ఈ పిండ కోశం యొక్క నిర్మాణం ఎంబ్రియో సాక్ ని మళ్ళీ చూస్తున్నాము. ఇక్కడ దిస్ ఈజ్ ఎగ్ అపరేటస్, దిస్ ఈజ్ అ సెంట్రల్ సెల్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ టూ పోలార్ న్యూక్లీ అండ్ ఎట్ ద చలాజల్ ఎండ్ వీ కెన్ ఫైండ్ త్రీ యాంటీపోడ్స్. ఇప్పుడు అండద్వారం వైపు మూడు కణాలు ఉన్నాయి, దాన్ని శ్రీబీజ పరికరం అంటారు. దీంట్లో సెంటర్ లో స్త్రీబీజ కణం అనేది ఉంది,
లేక దీన్ని అండ శ్రీబీజ కణం అంటారు. ఇవి దీన్ని చుట్టూ కూడా రెండు సహాయ కణాలు అనేవి ఉంటాయి. మధ్య భాగంలో కేంద్ర కణం అనేది ఉంటుంది. ఇందులో రెండు మనకి ఏమున్నాయి, ధ్రువ కేంద్రకాలు కనిపిస్తాయి. అదేవిధంగా కణాలు ఇటువైపు మూడు కణాలు ఉన్నాయి, వాటి ప్రతిపాద కణాలు అంటారు కలాజా వైపు అనమాట. సో ఇది మనం టిపికల్ గా ఉండే స్ట్రక్చర్. దీన్నే పాలిగోనం వెరైటీ అంటారు అనమాట. ఈ పాలిగోనం వెరైటీని మొట్టమొదటగా వివరించింది స్ట్రాస్బర్గర్. కాబట్టి దీని పాలిగోనం రకం, పాలిగోనం డైవారికేటం అనే మొక్కలో దీన్ని గుర్తించాడు కాబట్టి దీని పాలిగోనం రకం అంటారు. సో ఇప్పుడు మనము దీని యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేది పరిశీలిద్దాం. అండము లోపల మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా న్యూ సెల్లస్ అండాంత కణజాలం అనేది ఉంటుంది. న్యూ సెల్లస్ ఇట్ ఈస్ ద డిప్లాయిడ్ టిష్యూ ఎట్ ద మైక్రోపైలార్. దిస్ ఇస్ ద మైక్రోపైలార్ ఎండ్ ఆఫ్ ద ఓవియల్. దిస్ ఇస్ ద చలాజల్ ఎండ్ ఆఫ్ ద ఓవియల్. దిస్ ఇస్ ద న్యూ సెల్లస్ విచ్ ఇస్ ద డిప్లాయిడ్ టిష్యూ. వన్ ఆఫ్ ద సెల్స్ అమాంగ్ ద డిప్లాయిడ్ న్యూ సెల్లస్ ఇట్ మాడిఫైడ్ యాజ్ ద మెగాస్పోర్ మదర్స్. ఇది ఇందులో ఒక కణం అనేది ఇక్కడ ఉన్నవన్నీ కూడా డిప్లాయిడ్ న్యూ సెల్లస్ సెల్స్. ఈ డిప్లాయిడ్ ఇవన్నీ కూడా ద్వైసిధిక అండాంత కణాలు అనమాట. ఈ అండాంత కణజాలంలో ఉండే ఒక కణం అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. అది రూపాంతరం చెందింది. ఏ విధంగా రూపాంతరం చెందింది అంటే స్థూల సిద్ధ బీజ మాతృ కణంగా రూపాంతరం చెందడం మనం గమనించనమాట. స్థూల సిద్ధ బీజ మాతృ కణం. ఈ స్థూల సిద్ధ బీజ మాతృ కణం అనేది మొట్టమొదటిగా ఒక క్షయకరణ విభజన అనేది జరగడం వల్ల రెండు పిల్ల కణాలు అనేవి ఏర్పడతాయి. వీటిని ఏమంటారు, రెండు స్థూల సిద్ధ బీజాలు. దీని తర్వాత మరొక క్షయకరణ విభజన జరగడం వల్ల మొత్తము నాలుగు స్థూల సిద్ధ బీజాలు ఏర్పడుతున్నాయి అనమాట. ఇవి ఈ విధంగా ఈ నాలుగు స్థూల సిద్ధ బీజాలు కూడా నిలువు వరుసలో అమరి ఉండడాన్ని మనం గమనిస్తున్నాము. ఇవి ఏకస్థితికంగా ఉంటాయి. హియర్ డ్యూ టు ద మియాటిక్ డివిజన్ మెగాస్పోర్ మదర్ సెల్ ఇట్ అండర్గోస్ టూ సక్సెసివ్ మియాటిక్ డివిజన్. త్రూ ద ఫస్ట్ మియాటిక్ డివిజన్ ఇట్ ప్రొడ్యూసెస్ టూ మెగాస్పోర్స్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ అ మెగాస్పోర్ డయాడ్. అండ్ అగైన్ డ్యూ టు అనదర్ మియాటిక్ డివిజన్ దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ మియాసిస్ టూ. దిస్ ఇస్ మియాసిస్ వన్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ మియాసిస్ టూ. డ్యూ టు మియాసిస్ టూ ఇట్ ప్రొడ్యూసెస్ టోటల్లీ ఫోర్ మెగాస్పోర్స్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ మెగాస్పోర్ టెట్రాస్. దే ఆర్ అరేంజ్డ్ ఇన్ లీనియర్ ఆర్డర్. సో దిస్ ఇస్ ద మైక్రోపైలార్ ఎండ్ అండ్ దిస్ ఇస్ ద చలాజల్ ఎండ్. బట్ అవుట్ ఆఫ్ ద ఫోర్ మెగాస్పోర్స్ ఎట్ ద మైక్రోపైలార్ ఎండ్ త్రీ మెగాస్పోర్స్ ఆర్ డీజనరేటెడ్ అండ్ ఓన్లీ వన్ మెగాస్పోర్ రిమైన్స్ ఫంక్షన్. ఇక్కడ ఏర్పడిన నాలుగు స్థూల సిద్ధ బీజాలలో కూడా అండద్వారం వైపు ఉన్న మూడు స్థూల సిద్ధ బీజాలు కూడా క్షీణించిపోతాయి. ఆ చలాజా వైపు ఉన్న ఒక్క స్థూల సిద్ధ బీజం మాత్రమే ఇది క్రియాత్మకంగా ఉంటుంది. ఈ క్రియాత్మకంగా ఉండే స్థూల సిద్ధ బీజంలో ఈ సమ విభజన జరుగుతుంది. ఇప్పుడు సమ విభజన జరగడం వల్ల ఈ కేంద్రకము విభజన జరిగి ఆ కేంద్రక విభజన మాత్రమే జరుగుతుంది. దానివల్ల రెండు కేంద్రకాలు ఏర్పడ్డాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇది క్రియాత్మకంగా ఉన్న ఒకే ఒక స్థూల సిద్ధ బీజం. సో ఈ స్థూల సిద్ధ బీజంలో మనం ఇప్పుడు రెండు కేంద్రకాలని గమనిస్తున్నాం. ఎందుకంటే దీంట్లో కేంద్రక విభజన జరిగింది, మొదటి సమ విభజన జరిగింది. ఈ రెండవ సమ విభజన జరిగిన తర్వాత దానివల్ల నాలుగు కేంద్రకాలు ఏర్పడతాయి. తర్వాత మూడవ సమ విభజన జరగడం వల్ల మొత్తం ఎనిమిది కేంద్రకాలు. అంటే ఈ ధ్రువం వైపు నాలుగు కేంద్రకాలు, ఈ ధ్రువం వైపు అంటే దీన్ని ఏమంటారు, అండద్వారం వైపు ఉన్న ధ్రువము, ఇదేమో చలాజా వైపు ఉన్న ధ్రువం అనమాట. సో వీ కెన్ అబ్జర్వ్ డ్యూ టు ద త్రీ సక్సెసివ్ మైటాటిక్ డివిజన్ హియర్ వీ కెన్ అబ్జర్వ్ ద దిస్ ఇస్ డ్యూ టు ద ఫస్ట్ మైటాటిక్ డివిజన్ ఇన్ ద మెగాస్పోర్ ఫంక్షనల్ మెగాస్పోర్ టూ న్యూక్లీ వీ అబ్జర్వ్ హియర్ and due to the next mitotic division four nuclei we observe here and due to the next mitotic division we can totally observe the eight nuclei here. Out of the eight nuclei three four are located at the micropylar end and remaining four are located at the chalazal end. Out of the four nuclei located at the micropylar end three participate in the formation of the egg apparatus. Here we see the egg apparatus and remaining one nucleus it reaches the center. This is also called as the polar nucleus. And at the chalazal side also we can observe four nuclei and out of the four three participate in the formation of the antipodals. Three participate in the formation of the antipodals. The remaining nucleus reaches the center. So here these two are called as the polar nuclei because they reach from the two polar ends. These are called as the polar nuclei.
So after that, these two polar nuclei fuse to form a cell that is called as the central cell. Even though after the fusion, these two polar nuclei remain separated. So we observe here. So this is the developmental stages of the embryo sac. Here, this is the developmental stages of the polygonum variety of the embryo sac, which was explained by the Strasburger. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అంతా కూడా ఏంటంటే పాలిగోనం రకానికి చెందిన పిండకోశం యొక్క అభివృద్ధి దశలు. ఇక్కడ ఒకటి మీరు గుర్తుంచుకోవాలి, పిండకోశము అన్న స్త్రీ సంయోగ బీజం అన్న ఒకటే అన్నమాట. సో బోత్ ద ఫిమేల్ గ్యామటోఫైట్ అండ్ ఎంబ్రియో సాక్ ఆర్ సినానిమస్. ఇప్పుడు మనము ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా పాలిగోనం రకానికి చెందిందే కాకుండా తర్వాత శాస్త్రవేత్తల ప్రయోగాలలో చాలా రకాలైన పిండకోశ నిర్మాణాల గురించి వివరించడం జరిగింది. ఇందులో వీటిని మూడు రకాలుగా వివరించడం జరిగింది. అవి ఏంటంటే మోనోస్పోరిక్, బైస్పోరిక్ అండ్ టెట్రాస్పోరిక్. మూడు రకాలుగా మనము పిండకోశ నిర్మాణాన్ని వివరించడం జరిగింది. అందులో పాలిగోనం వెరైటీ, అదేవిధంగా ఈనోతీరా వెరైటీ అనేవి ఉన్నాయి. ఈ రెండింటిని కూడా ఏకసిద్ధ బీజవర్ధక రకాలు అంటారు. అదేవిధంగా అలియం వెరైటీ అండ్ ఎండోమియన్ వెరైటీ, ఈ రెండింటిని కూడా ద్విసిద్ధ బీజవర్ధక రకాలు అంటారు అనమాట. సో దీస్ టూ పాలిగోనం అండ్ ఈనోతీరా, దీస్ టూ ఆర్ కాల్డ్ యాజ్ మోనోస్పోరిక్ టైప్ ఆఫ్ ఎంబ్రియో సాక్. అండ్ అలియం వెరైటీ అండ్ ఎండోమియన్ వెరైటీ ఆర్ కాల్డ్ యాజ్ ద బైస్పోరిక్ టైప్ ఆఫ్ ద ఎంబ్రియో సాక్. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, పాలిగోనం వెరైటీ ఇప్పటి వరకు మనం చూసిందే, దిస్ ఇస్ ద మెగాస్పోర్ మదర్ సెల్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద న్యూసెల్లస్ అండ్ దిస్ అండర్గోస్ ఫస్ట్ మియోటిక్ డివిజన్ అండ్ నెక్స్ట్ due to the second meiotic division it forms totally four spores. These are also called as the four megaspores. Out of the four megaspores, three are degenerated and which are located at the micropylar, and the one which is located at the collagel and it remains functional, it undergoes successive mitotic divisions. Due to the successive three mitotic divisions it forms totally eight nuclei here, and three nuclei forms the egg apparatus and three nuclei forms the antipodals. The remaining two form the central cell or the two polar nuclei here. So this is the polygonum variety we observed earlier also. Next one is called as the Enothera variety. Ikkada manam em chustunnam, Enothera rakanni chustunnam anamata. Enothera rakamlo మెగాస్పోర్ మదర్ సెల్ అంటే స్థూల సిద్ధబీజ మాతృకణం అనేది, ఇది కూడా ఇక్కడ క్షయక నిభజన ఒకటి జరిగింది, తర్వాత క్షయక నిభజన రెండు జరిగింది అనమాట. దీనివల్ల మొత్తము నాలుగు పిల్ల కణాలు ఏర్పడినాయి. వీటిని ఏమంటారంటే స్థూల సిద్ధబీజాలు అంటారు. దీన్ని స్థూల సిద్ధబీజ చతుష్కం అని కూడా అనొచ్చు అనమాట. సో డ్యూ టు ద టూ సక్సెసివ్ మియాటిక్ డివిజన్స్, మియాసిస్ వన్ అండ్ మియాసిస్ టూ, ఫోర్ మెగాస్పోర్ టెట్రాడ్స్ వి అబ్జర్వ్ హియర్. అవుట్ ఆఫ్ ద ఫోర్ త్రీ డీజెనరేట్స్, బట్ the only difference is here the functional megaspore is located at the micropylar, right? And here in the polygonum variety the functional megaspore is located at the chalazal end. So that is the main difference we can observe here. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, నాలుగు స్థూల సిద్ధ బీజాలు క్షయకణ విభజన వల్ల ఏర్పడ్డాయి, కానీ నాలుగు స్థూల సిద్ధ బీజాలలో ఏది క్రియాత్మకంగా ఉన్నది అనేది ఇంపార్టెంట్. పాలిగోనం రకంలో చూసినట్లయితే ఏది క్రియాత్మకంగా ఉంది అంటే అది కళాజ వైపు ఉన్నది క్రియాత్మకంగా ఉంది, కానీ ఈనోతీరా రకంలో చూసినట్లయితే దానికి విరుద్ధంగా ఆపోజిట్ గా ఉంది. ఏంటది, ఇది అండద్వారం వైపు ఉన్న స్థూల సిద్ధ బీజం అనేది క్రియాత్మకంగా ఉంది, మిగిలిన మూడు క్షీణించిపోతాయి అనమాట. ఆ డిఫరెన్స్ ని మనం అర్థం చేసుకోవాలి. సో మిగతా మూడు క్షీణించుకోవడం మనం గమనించాము. ఇక్కడ క్రియాత్మకంగా ఉండే స్థూల సిద్ధ బీజము ఇది అండద్వారం వైపు ఉంది, దీంట్లో వరుసగా మూడు కాకుండా వరుసగా రెండు సమవిభజనలు మాత్రమే జరుగుతాయి అనమాట. కాబట్టి మనము పాలిగోనం వెరైటీలు ఇక్కడ చూస్తున్నాము, దీంట్లో వరుసగా మూడు సమయంలో జరగడం వల్ల ఎనిమిది కేంద్రకాలు ఏర్పడినాయి, కానీ ఇక్కడ స్థూల సిద్ధ బీజంలో ఈనోతీరాలో కేవలం రెండు సమయభజనలు మాత్రమే వరుసగా జరుగుతాయి. దీనివల్ల ఒక ధ్రువం వైపు నాలుగు కేంద్రకాలు మనం గమనిస్తాము. ఈ ఏర్పడిన నాలుగు కేంద్రకాలు మూడింటి నుంచి ఇక్కడ ఏమవుతుందంటే స్త్రీబీజ పరిక్రమ అనేది ఏర్పడుతుంది. ఒకటి మిగిలిపోయినది, ఒకటి ఇది పోలార్ న్యూక్లియ అంటే ధ్రువ కేంద్రకంగా సెంటర్ లో ఉండిపోతుంది అంట. So here in the Enothera, what we observe, the functional megaspore which is located at the micropylar end, it undergoes two successive mitotic divisions. Instead of the three successive mitotic division, it undergoes only two successive mitotic divisions, resulting in the formation of the four nuclei here. Out of the four nuclei, three participate in the formation of the egg apparatus. The remaining one
it remains at the center as a polar nucleus. So it consists of only four nuclei. Here we also call it as the 4+1 condition. In the polygonum variety, it is called as the 3+2+3 variety, but this variety is called as the 3+1 variety. So that is a major difference we observe. Next, దీన్ని ఎందుకు మోనోస్పోరిక్ వెరైటీ అన్నారు, ఎందుకు దీన్ని ఏకసిద్ధ బీజవర్తక రకం అన్నారు అంటే, ఇక్కడ ద టోటల్ ఫిమేల్ గ్యామ్టోఫైట్ ఈస్ డెవలప్ ఫ్రమ్ ఏ సింగిల్ మెగాస్పోర్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ మోనోస్పోరిక్ వెరైటీ. ఎందుకు దీన్ని ఏకసిద్ధ బీజవర్తక రకం అన్నారు అంటే, ఒక్క స్థూల సిద్ధ బీజం, క్రియాత్మకంగా ఉన్న ఒక్క స్థూల సిద్ధ బీజం నుంచి డెవలప్మెంట్ వల్ల ఈ పిండకోశం పూర్తిగా డెవలప్ అయింది, కాబట్టి దీన్ని ఏకసిద్ధ బీజవర్తక రకము అని అన్నారు. దీని కానీ దీని కానీ తర్వాత మనం ఇప్పుడు ద్విసిద్ధ బీజవర్ధక రకాలు, బైస్పోరిక్ వెరైటీ, వి కమ్ టు బైస్పోరిక్ వెరైటీస్. హియర్ దేర్ ఆర్ టూ వెరైటీస్, అలియం వెరైటీ అండ్ ఎండోమియన్ వెరైటీ. అలియం వెరైటీలో మనము చూస్తున్నాము ఇక్కడ స్థూల సిద్ధ బీజం మాతృ కణము, మెగాస్పోర్ మదర్ సెల్, ఇట్ అండర్ గోస్ ఓన్లీ వన్ మియాటిక్ డివిజన్. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ వి అబ్జర్వ్ హియర్ ఇన్ కాంట్రాస్ట్ టు ద మోనోస్పోరిక్ వెరైటీ. ఇన్ మోనోస్పోరిక్ వెరైటీ దెర్ ఆర్ టూ సక్సెసివ్ మియాటిక్ డివిజన్స్, బట్ హియర్ ఇన్ ద బైస్పోరిక్ వెరైటీ ఇన్ ద టూ కేసెస్ వి అబ్జర్వ్ there is only one meiotic division resulting into the formation of the only two megaspores. So out of the two megaspores formed here, the one which is located at the micropylar end, it degenerates, and the remaining one located at the chalazal end, it remains functional. ikkada manam em chustunnamu dvisiddha bijavardhaka rakamlo allium variety endomyan variety lu chustunnam ee rendittlo kuda ee stoola siddha bija matrukanamlo క్షేక నిబజన ఒకటి మాత్రమే జరుగుతుంది. క్షేక నిబజనలో రెండు దశలు ఉంటాయి మనం చూస్తున్నాం, ఇక్కడ ఒకటి ఇది ఒకటి, ఈ రెండు ఇక్కడ ఏకసిద్ధ బీజవర్ధక రకాల్లో రెండు క్షేక నిబజనలో రెండు దశలు జరిగాయి. కానీ ఇక్కడ కేవలం క్షేక నిబజనలో రెండవ దశ అనేది లేదు, కేవలం ఒక దశ మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఈ మాతృకణం నుంచి రెండు స్థూల సిద్ధ బీజాలు మాత్రమే ఏర్పడి ఆ రెండింటిలో ఒకటి మాత్రమే క్రియాత్మకంగా ఉంటుంది. అదేంటంటే ఇది కళాజ వైపు ఉన్నది మాత్రమే క్రియాత్మకంగా ఉంటుంది. మైక్రోపైల్ అంటే అండద్వారం వైపు ఉన్నది క్షీణించిపోవడం మనం గమనిస్తుంటాం అన్నమాట. ఈ విధంగా మిగిలిన ఈ ఏదైతే క్రియాత్మకంగా ఉండే స్థూల సిద్ధ బీజం ఉందో అందులో ఒక సమవిభజన జరుగుతుంది, తర్వాత రెండవ సమవిభజన, తర్వాత మూడవ సమవిభజన జరగడం వల్ల ఇక్కడ మొత్తం 8 కేంద్రకాలు ఏర్పడతాయి. ఈ ఏర్పడిన 8 కేంద్రకాల్లో ఈ అండద్వారం వైపు ఉన్న 3 కేంద్రకాల నుంచి త్రిభుజ పరిక్రమం, అదేవిధంగా కళాజ వైపు ఉన్న 3 కేంద్రకాల నుంచి ప్రతిపాద కణాలను ఏర్పడతాయి. మిగిలిన ఒక్కొక్క కేంద్రకం ఏదైతే ఉంటుందో రెండు ధ్రువాల వైపు ఉన్నది, ఆ రెండు ధ్రువ కేంద్రకాలు సెంటర్కి వస్తాయి, అందుకోసం వాటిని ధ్రువ కేంద్రకాలు అంటారు. ఇక్కడ కూడా మనం ఏం గమనిస్తున్నాం అంటే 3+2+3 కండిషన్ ని మనం గమనిస్తున్నాం. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ జన్యుపరంగా మనం ఒక తేడాను గమనిస్తాం. ఏంటంటే ఇందులో ఉండే కేంద్రకము అనేది పూర్తిగా రెండో క్షేక నిబజనలో పాల్గొనలేదు, కాబట్టి దీనిలో రెండు సెట్లు ఉంటాయన్నమాట. క్రోమోజోమ్లు రెండు భిన్న రకాలైన జన్యులతో కూడిన క్రోమోజోమ్ వెరైటీలు ఉంటాయి, కాబట్టి దీని నుంచి ఉత్పత్తి అయిన కేంద్రకాలు కూడా జన్యుపరంగా తేడా ఉంటుంది అనమాట. ఈ కేంద్రకం రెండు కూడా జన్యుపరంగా తేడా అనేది మనం గమనిస్తాం అనమాట. దీని వల్ల ఏర్పడిన కేంద్రకాల్లో ఇటువైపు ఉన్న 4 కేంద్రకాలు జన్యుపరంగా ఒక రకంగా ఉంటే ఈ 4 కేంద్రకాలు జన్యుపరంగా మరొక రకంగా ఉంటాయి. కాబట్టి దీని ఈ విధంగా ఏర్పడిన పిండకోశం జన్యుపరంగా రెండు రకాల కేంద్రకాలతో ఏర్పడింది, కాబట్టి దీన్ని ద్విసిద్ధ బీజవర్ధక రకం అంటారు. కానీ ఇంతకుముందు చూసిన మనము ఏకసిద్ధ బీజవర్ధక రకంలో చూసినట్లయితే మొత్తం కేంద్రకాలన్నీ కూడా ఒకే రకానికి చెందినవి అనమాట. ఎందుకంటే అవి ఒకే రెండు క్షేక నిబజనల ద్వారా ఏర్పడిన స్థూల సిద్ధ బీజం నుంచి ఏర్పడింది, కాబట్టి జన్యుపరంగా అన్ని కూడా ఒకే రకంగా ఉంటాయి అనమాట. కానీ ఇక్కడ చూసినట్లయితే జన్యుపరంగా తేడాను గమనిస్తున్నాము. అదేవిధంగా రెండవది ద్విసిద్ధ బీజవర్ధక రకంలో ఎండోమియన్ రకం అంటామంట. దీంట్లో కూడా క్షేక నిబజన ఒకటి మాత్రమే జరగడం వల్ల రెండు స్థూల సిద్ధ బీజాలు ఏర్పడ్డాయి, అందులో ఇది కళాజ వైపు ఉన్నది క్షీణించింది అనమాట. సో మనం మీరు గమనించండి, అలియం రకంలో ఏది క్షీణించింది అంటే అండద్వారం వైపు ఉన్న స్థూల సిద్ధ బీజం క్షీణించింది. కానీ ఎండోమియన్ రకంలో ఏ స్థూల సిద్ధ బీజం క్షీణించింది అంటే ఇది కళాజ వైపు ఉన్నది క్షీణించింది. క్రియాత్మకంగా ఉండే ఈ అండద్వారం వైపు ఉన్న ఈ స్థూల సిద్ధ బీజంలో వరుసగా 3 సమయంలో జరగడం వల్ల 8 కేంద్రకాలు ఏర్పడతాయి. దీంట్లో కూడా మొత్తము ఈ విధంగానే స్త్రీబీజ పరిక్రమం, ధ్రువ కేంద్రకాలు, ప్రతిపాదకణాలను ఏర్పడటాన్ని మనం గమనిస్తున్నాం అనమాట. సో హియర్ ఇన్ ఎండోమియన్ వెరైటీ ద ఓన్లీ డిఫరెన్స్ వి అబ్జర్వ్ ఫ్రమ్ ద ఎలియం వెరైటీ ఈస్ ద లొకేషన్ ఆఫ్ ద ఫంక్షనల్ మెగాస్పోర్. ఇన్ కాంట్రాస్ట్ టు ద అలియం వెరైటీ, హియర్ ద మెగాస్పోర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఎట్ ద మైక్రోపైలార్ అండ్ ఈస్ ద ఫంక్షనల్ అండ్ ఇట్ అండర్ గోస్ 3 సక్సెసివ్ మైటాటిక్ డివిజన్స్ టు ఫార్మ్ ద 8
nuclei in the embryo sac. Here it also forms the egg apparatus at the micropylar end and the three antipodals at the collagen end to the remaining two polar nuclei we observe at the center. So here, what is the major difference we observe from the monosporic variety? Why it is called bisporic variety? Here we can observe that there is only one meiotic division in contrast to the monosporic variety, and due to which only two megaspores are formed here. Here this megaspore contains the two different sets of the chromosomes which are not separated due to the meiotic division 2. There is no meiotic division 2, so chromosomes are not separated. There are two different sets of the chromosomes. They are genetically different. So the formation of the two different genetically different nuclei here. So they form the two different sets of the nucleus. They are genetically different. So this embryo sac, in these two cases, embryo sacs are developed from the nuclei which represent the two different sets of the chromosomes. So this one represent the genetically two different sets of the chromosomes, so it is called as a bisporic variety. Now we see the tetrasporic embryo sac varieties here. There are seven different varieties of the tetrasporic varieties. One is Peperomia type, Pinia type, Drusa type, Adoxa type, Plumbago type, Fritillaria type, and finally Plumbagella type. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే చతుసిద్ధ బీజవర్తక రకాలను చూస్తున్నామట. చతుసిద్ధ బీజవర్తక రకాల్లో మనం ఏం గమనిస్తాం అంటే ఇక్కడ చూడండి, ఇది స్థూల సిద్ధ బీజ మాతృకణము. దీనిలో క్షేకన విభజన వల్ల రెండు అంటే మనం ఇక్కడ రెండు స్థూల సిద్ధ బీజాలు సెపరేట్ అవ్వు. క్షేకన విభజన జరుగుతుంది, కానీ క్షేకన విభజన ఎక్కడ జరుగుతుంది అంటే కేవలం కేంద్రకాల పరంగానే జరుగుతున్నమాట. హియర్ వాట్ వి అబ్జర్వ్ ఇన్ ద టెట్రాస్పోరిక్ వెరైటీ దట్ మెగాస్పోర్ మదర్ సెల్ ఇట్ అండర్గోస్ ఓన్లీ క్యారియోటిక్ డివిజన్స్. దేర్ ఇస్ నో సైటోప్లాటిక్ సైటోప్లాజమిక్ డివిజన్. ఇక్కడ మనము కేవలం కేంద్రక విభజన గమనిస్తున్నాం, క్యారియోకైనసిస్, ఓన్లీ క్యారియోకైనసిస్. కాబట్టి ఇక్కడ దేర్ ఇస్ ఫార్మేషన్ ఆఫ్ ద ఫోర్ న్యూక్లియ హాప్లాయిడ్ న్యూక్లియ హియర్ వి అబ్జర్వ్ డ్యూ టు మియాసిస్. ఇక్కడ నాలుగు కేంద్రకాలు ఏర్పడ్డాయి, ఇవన్నీ కూడా ఏకస్థితిక కేంద్రకాలు. ఈ నాలుగు ఏకస్థితిక కేంద్రకాలు అనేవి ఇక్కడ కణద్రవ్య విభజన జరగలేదు, కాబట్టి నాలుగు స్థూల సిద్ధ బీజాలుగా సెపరేట్ కాలేదు. ఈ నాలుగు కేంద్రకాలు ఏమవుతాయంటే సమయ విభజన జరుపుకుంటాయి. మొదటి సమయ విభజన జరపడం వల్ల ఈ నాలుగు నుంచి ఎనిమిది, ఎనిమిది మళ్ళీ సమయ విభజన జరగడం వల్ల 16. ఈ 16 న్యూక్లియస్ కూడా అన్ని కూడా ఈ ఎంబ్రియో సాక్ డెవలప్మెంట్ లో పార్టిసిపేట్ చేస్తాయి. కాబట్టి దీన్ని ఏమంటారంటే 16 కేంద్రకాలతో కూడిన రకము అంటారన్నమాట. సో దిస్ హియర్ ఇన్ ద పెపరోమియా వాట్ వి అబ్జర్వ్ ఇన్ ద మెగాస్పోర్ మదర్ సెల్ ఓన్లీ క్యారియోకైనసిస్ అక్కర్స్. సో డ్యూ టు విచ్ two nuclei are observed here, and due to second meiotic division totally four nuclei are formed here, and after that they undergo two successive mitotic divisions resulting into the formation of the 16 nucleus here. ఇక్కడ ఎన్ని కేంద్రకాలు ఏర్పడ్డాయి? 16 కేంద్రకాలు ఏర్పడ్డాయి అన్నమాట ఈ చతుర్సిద్ధ బీజవర్తక రకంలో. ఇంకొకటి మనం ఏం గమనిస్తాము, ఈ క్షేకన విభజన వల్ల ఏర్పడిన అన్ని కేంద్రకాలు కూడా, నాలుగు కేంద్రకాలు కూడా పిండకోశం తయారీలో పాల్గొన్నాయి. కాబట్టి దీన్ని ఏమంటారంటే చతుర్సిద్ధ బీజ వర్ధక రకం అంటారు. వై ఇట్ ఈస్ కాల్డ్ టెట్రాస్పోరిక్ వెరైటీ? హియర్ ఆల్ ద న్యూక్లియ రిజల్టింగ్ ఇన్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ద మియాటిక్ డివిజన్స్ పార్టిసిపేట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఎంబ్రియో సాక్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ టెట్రాస్పోరిక్ వెరైటీ. సో మనం ఇక్కడ ఏం గమనిస్తున్నాము, ఈ విధంగా ఈ ఇది మైక్రోపైలార్ అండ్ అంటే అండద్వారం వైపు ఉండే నాలుగిట్లో రెండు కేంద్రకాలు మాత్రమే ఇక్కడ శ్రీబీజ పరిక్రమ ఏర్పాట్లో పాల్గొంటాయి. ఒకటి శ్రీబీజ కణం, ఇంకోటి ఏమో సహాయ కణం అనమాట. What we observe here at the micropylar end, only two nuclei participate in the formation of the egg apparatus. One forms the egg cell and remaining one forms the synergid. మిగతావి మనం చూసినట్లయితే ఇక్కడ మనం 8 polar nuclei చూస్తున్నాం. ధ్రువ కేంద్రకాలు మధ్యలో 8 ఉన్నాయి, మిగిలిన 6 కూడా యాంటీపోడల్స్ అంటే ప్రతిపాద కణాలుగా ఉండడం గమనిస్తున్నాం. దీన్ని పెపరోమియా వెరైటీ అంటారు అన్నమాట. నెక్స్ట్ పీనియా వెరైటీ, ఇది కూడా మనము we observe the same steps here. It undergoes division, kaani ikkada anni ikkada kuda 16 nuclei manam gamanisthunnam, 16 kendrakalu, kaani ikkada teda endante ikkada andadwaram vaipu sreebija parikramlo moodu kanalni manam gamanisthunnam anta. Andadwaram vaipu moodu kanalu sreebija parikramlo
ఇక్కడ చూసినట్లయితే కేవలం రెండు కణాలు మాత్రమే ఉన్నాయి అన్నమాట. హియర్ ఎట్ ద మైక్రోపైలర్ సైడ్ వి అబ్జర్వ్ ద ఎగ్ అపరేటస్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ద త్రీ సెల్స్ ఇన్ కాంట్రాస్ట్ టు ద పెపరోమియా వెరైటీ. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే సెంటర్ లో ఇక్కడ 8 పోలార్ న్యూక్లి ఉన్నాయి, కానీ ఇక్కడ సెంటర్ లో 4 పోలార్ న్యూక్లి మాత్రమే ఉన్నాయి అన్నమాట. ధ్రువ కేంద్రకాలు 4 ఉన్నాయి. ఇక్కడ ప్రతిపాద కణాలు చూసినట్లయితే మొత్తం ఇక్కడ 9 ఉన్నాయి అనమాట. సో మనం దీన్ని ఏం వెరైటీ అనొచ్చు, 3+4+9 వెరైటీ అంటాం అనమాట. సో నెక్స్ట్ డ్రూసా వెరైటీలో కూడా సేమ్ ఇవే స్టెప్స్ మనకు కనిపిస్తున్నాయి. ఈ కాకపోతే తేడా ఏంటి, 4 కేంద్రకాలలో 1 మాత్రమే మైక్రోపైలార్ సైడ్ అండద్వారం అయిపోయింది, మిగిలిన 3 యాంటీపోడల్స్ దే ఆర్ లొకేటెడ్ ఎట్ ద చలాజల్ సైడ్. ఇక్కడ ఒక కేంద్రకం మాత్రము ఎక్కడ ఉంది, అండద్వారం వైపు ఉంది, మిగతా 3 కేంద్రకాలు ఎక్కడ మనకి కలాజ వైపు కనిపిస్తున్నాయి అనమాట. ఆ మళ్ళీ దాంట్లో సమయోజనం జరగడం వల్ల ఈ ధ్రువం వైపు 2 కేంద్రకాలు, తర్వాత సమయోజనం వల్ల 4 కేంద్రకాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మిగిలిన 12 కేంద్రకాలు మనకి ఇక్కడ కలాజ వైపు కనిపిస్తున్నాయి. అది ఒక తేడాన్ని మనం గమనించాలి. ఈ 4 కేంద్రకాలలో 3 నుంచి త్రిభుజ పరిక్రమ ఏర్పడింది, 2 కేంద్రకాలు అంటే ఇక్కడ నుంచి ఒక కేంద్రకం సెంటర్కి వస్తుంది, ఇక్కడ నుంచి ఒక కేంద్రకము సెంటర్కి రావడంలో ధ్రువ కేంద్రకాలు 2 కనిపిస్తున్నాయి. ఇక్కడ 11 కేంద్రకాలు మనం గమనిస్తాం అన్నమాట. కాబట్టి దీన్ని ఏమంటారు, 3+2+11 వెరైటీ అంటారు అన్నమాట. హియర్ వాట్ వి అబ్జర్వ్ ఎట్ ద మైక్రోపైలర్ సైడ్ 4 న్యూక్లి వి అబ్జర్వ్ హియర్, ఎట్ ద కలాజల్ సైడ్ వి అబ్జర్వ్ ద 12 న్యూక్లి. సో అవుట్ ఆఫ్ ద 4 3 ఫార్మ్స్ ద ఎగ్ అపరేటస్ అండ్ 1 రీచెస్ ద సెంటర్ యాజ్ ఎ పోలార్ న్యూక్లియస్ అండ్ ఎట్ ద ఆపోజిట్ సైడ్ వి అబ్జర్వ్ ద 12 న్యూక్లి అండ్ అవుట్ ఆఫ్ దెమ్ 11 దే ఫార్మ్ ద యాంటీపోడల్స్ అండ్ 1 రీచెస్ ద సెంటర్. కాబట్టి దీన్ని దిస్ వెరైటీ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద 3+2+11 వెరైటీ, డ్రూసా వెరైటీ. నెక్స్ట్ అడోక్సా రకం. దీంట్లో మనము చూస్తున్నాము క్షయక నిబ్జన అనేది జరిగింది. ఈ క్షయక నిబ్జన జరిగినప్పుడు మొత్తము ఇక్కడ 4 కేంద్రకాలు ఏర్పడ్డాయి, 2 వైపులా 2 చొప్పున ఉన్నాయి. దీంట్లో సమయోజన జరుగుతుంది, కానీ ఒక సమయోజన మాత్రమే జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ అండద్వారం వైపు 4 కేంద్రకాలు, అదేవిధంగా కలాజ వైపు 4 కేంద్రకాలు ఉన్నాయి. ఇంకొక సమయోజన జరగట్లేదు, అంటే ఇందులో మొత్తం ఉండేది 8 కేంద్రకాలు. ఈ 8 కేంద్రకాలు అనేవి ఏమి ఏర్పడుతున్నాయి, ఇటువైపు నుంచి 3 కేంద్రకాల నుంచి ఏమి ఏర్పడుతుంది, శ్రీబీజ పరిక్రమం, ఇటు 3 కేంద్రకాల నుంచి ప్రతిపాద కణాలు, ఇక్కడ 2 ధ్రువాల నుంచి ఒక్కొక్క కేంద్రకము మధ్య భాగానికి వచ్చి 2 ధ్రువ కేంద్రకాలు గమనిస్తున్నాం. ఇది ఒక రకంగా చూస్తే ఇది పాలిగోణం రకాన్ని పోలి ఉంది, కానీ పాలిగోణం రకం అనేది ఒక స్థూల సిద్ధ బీజం నుంచి మాత్రమే డెవలప్ అవుతుంది, కాబట్టి అది ఏక సిద్ధ బీజ వరకు. ఇది పాలిగోణం రకాన్ని పోలి ఉన్నప్పటికీ కూడా ఇది జన్యుపరంగా చూసినట్లయితే ఇది డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. జెనెటికల్లీ ఇట్ ఈస్ డిఫరెంట్, ఎందుకంటే ఇందులో 4 స్థూల సిద్ధ బీజాలకు సంబంధించిన కేంద్రకాలు, 4 కేంద్రకాలు పాల్గొన్నాయి. ఇది చతు సిద్ధ బీజ వర్ధక రకం. హియర్ ఇన్ ద అడాక్సా వెరైటీ దెర్ ఇస్ నో సెకండ్ మైటాటిక్ డివిజన్, దెర్ ఇస్ ఓన్లీ 1 మైటాటిక్ డివిజన్. సో డ్యూ టు విచ్ వీ అబ్జర్వ్ ఓన్లీ ద 8 న్యూక్లియస్ హియర్. సో దే ఫార్మ్ ద వెరైటీ విచ్ సిమిలర్ టు ద పాలిగోనం వెరైటీ, బట్ జెన్